స్టూడెంట్స్ మనం లాస్ట్ క్లాస్ లో ఫుడ్ గురించి అండ్ నెక్స్ట్ వన్ సెకండ్ లెసన్ లో మాగ్నెటిక్స్ గురించి డిస్కస్ చేసాం అండ్ థర్డ్ లెసన్ ఇస్ రైన్ ఓకే థర్డ్ లెసన్ ఏంటి రైన్ సో ఇది ఏ సీజన్ మనకి రైన్ సీజన్ Where the this comes from? So, मन की वर्ष व्यक्रीय ओके Why do we get rain? अंत मन की वर्ष And next one, where does it comes from? एक्चे मन की वर्ष सो मन की मन इंडिया मे रेनी सीजन बेसिस फार्मर्स अंत कल्टिवेशन ओके सो अग्रिकल्चर अंत व्यवसाय देश बेसिस मन की रेन बेसिस सो मन की रेनी सीजन कल्टिवेशन अंत पंल पड़े स्टार्ट ओके सी मरी वर्षल मन की वर्ष रहा रीजन वर्ष मन की अंत वर्ष एक्टेल सो मन की वर्षम अटे वाटर कम्स फ्रम क्लाउड्स सो मन की क्लाउड्स अंत मेघल स्कैल उ मेघल ना मन की वाटर अनेटर ड्रॉपलेट्स अभी फॉलो सो दीने मन की रेन अट सो ई रेन अने की मेन रीजन क्लाउड्स मन की क्लाउड्स मेघ सो क्लाउड्स मन की वाटर ड्रॉप्स ओके क्लाउड्स वाटर ड्रॉप्स अने सो वाटर अने की क्लाउड्स मेघ ओके क्लाउड्स सो क्लाउड्स मन के गैस स्टेट उ मेघल गैस मेघल ओके सो मन को वाटर गैस कला कन्वर्टी ओके सो दाने गुरी डिस्क मन की वाटर एन फॉर्म्स वाट प्रेजेंट इन हाउ मेनी फॉर्म्स सो एनी फॉर्म्स मन की वाटर अवेलेबिलिटी लेदे प्रेजेंट सो वाटर मन जनरल थ्री फॉर्म्स अवेलेबल ओके वाटर अंत मन की थ्री फॉर्म्स अवेलेबल वाटर फॉर्म्स अंत मन की वाटर ये रकल अवेलेबिलिटी सो वाटर मन की इन फॉर्म्स थ्री फॉर्म्स अवेटे मन की सॉलिड्स लिक्विड्स एंड गैसेस गैस स्टेट मन की थ्री स्टेट मन की वाटर अवेलेबिलिटी ओके फर्स्ट वन इज सॉलिड्स लिक्विड्स एंड गैस स्टेट मन की वाटर अवेलेबिलिटी सो सॉलिड्स अंटे मन की वाटर उन्ना सेल्स मॉलिक्यूल्स वाटर मॉलिक्यूल्स एवरीथिंग इज मेड अप ऑफ सेल्स और मॉलिक्यूल्स सो मन की प्रतीदी मॉलिक्यूल्स तो लेदा एटम्स तो तैयार फॉर एग्जांपल चॉक पेस्ट उंडे चॉक पेस्ट मन क्रश मन की चिंचिना डस्ट सो डस्ट मन की मॉलिक्यूल्स ओके ना सो इंद्र मॉलिक्यूल्स मॉलिक्यूल वेरे मॉलिक्यूल अटैच स्पेसिफिक स्ट्रक्चर्स फॉर्म सो इक मन की वाटर मॉलिक्यूल्स सो वाटर के मन की फॉर्मूला वाटर मॉलिक्यूल्स की केमिकल फॉर्मूला H2O अने केमिकल फॉर्मूला फॉर वाटर सी वाटर लेदे H2O मॉलिक्यूल्स अनेवेस्टे लूज बैंड स्ट्रांग बैंड इला स्ट्रांग बैंड मन की
మాలిక్యూల్స్ కి మాలిక్యూల్స్ కి మధ్య ఉన్న ఈ గ్యాప్ అనేది డిక్రీజ్ అయ్యి ఈ మాలిక్యూల్స్ అనేవి ఒకే చోట చేరి స్ట్రాంగ్ గా తయారవుతాయి. అద్భుతం స్ట్రాంగ్ గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సాలిడ్స్ మనం ఈజీగా పట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డస్ట్ ఉంది, డస్ట్ ఇస్ సాలిడ్. ఇది ఏ స్టేట్ లో ఉంది? మనకి సాలిడ్ స్టేట్ లో ఉంది. సో ఈజీగా మనం దీన్ని క్యాచ్ చేయచ్చు. సో ఇక్కడ మనకి సాలిడ్స్ అనేవి ఏంటంటే స్ట్రాంగ్ గా ఉంటాయి. సో ఇది పట్టుకోవడానికి పాసిబుల్ గా ఉంటుంది. సో ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి సాలిడ్ స్టేట్ కి ఐస్, ఐస్ క్యూబ్స్ ఉంటాయి. సో ఐస్ క్యూబ్స్ ని మనం ఈజీగా పట్టుకోవడానికి పాసిబిలిటీ ఉంది. సో ఇది ఈ స్టేట్ ఏంటంటే మనకి ఐస్ ఉన్న స్టేట్. ఐస్ అనేది ఏంటి? మనకి వాటరే. ఐస్ అనేది ఫ్రీజ్ అవి మనకి ఐస్ క్యూబ్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఈ ఐస్ ఏంటంటే మనకి సాలిడ్ స్టేట్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే లిక్విడ్స్. ఈ ఐస్ అనేది అలా ఓపెన్గా పెట్టేస్తే మనకి ఏమవుతుంది? మెల్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే మెల్ట్ అవుతుందో అదేమవుతుంది? దీంట్లో ఉన్న మాలిక్యూల్స్ అనేవి కొంచెం లూజ్గా బండ్ అవుతుంది. సో లూజ్గా బండ్ అవి దానికి ఒక స్పెసిఫిక్ షేప్ అంటూ ఉండదు. ఓకేనా? సో మనకి దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ఈ పాండ్స్లో కానీ లేక్స్లో కానీ ఉన్న వాటర్ అనమాట. పాండ్స్లోని లేక్స్లోని మనకి వాటర్ అవైలబుల్గా ఉంటుంది. సో ఎలా ఉంటుంది? కొంచెం లూజ్గా దాంట్లో ఉన్న వాటర్ మాలిక్యూల్స్ అనేవి లూజ్గా బయట ఉండడం వల్ల మనకి ఆ వాటర్ని క్యాచ్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. సో ఐస్ని క్యాచ్ చేసినట్టుగా మనకి లిక్విడ్ స్టేట్లో ఉన్న వాటర్ని క్యాచ్ చేయడం పాసిబుల్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ వన్ ఏంటంటే గ్యాసియస్ స్టేట్. సో గ్యాసియస్ స్టేట్లో కూడా మనకి వాటర్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో ఈ గ్యాసియస్ స్టేట్లోకి మనకి వాటర్ అనేది ఎలా కన్వర్ట్ అవుతుంది అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు హాట్ వాటర్ బాయిల్ చేస్తారు. మనం వాటర్ని బాయిల్ చేసినప్పుడు ఏమవుతుందంటే స్పెసిఫిక్ టెంపరేచర్ దగ్గర ఈ వాటర్ అనేది ఏమవుతుందంటే బాయిల్ అవ్వి అదేమవుతుందంటే దాని యొక్క నేచర్ని చేంజ్ చేసుకొని ఈ లిక్విడ్ స్టేట్లోంచి గ్యాసియస్ స్టేట్లోకి, అంటే ఎవాపరేట్ అవుతుంది. వేపర్స్ పొగల కింద వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బాయిలింగ్ చేసినప్పుడు ఏమవుతుంది? వేడిగా పొగలు వస్తుంది. అదే ఏ స్టేట్ అంటే మనకి గ్యాసియస్ స్టేట్. ఓకేనా? సో గ్యాసియస్ స్టేట్లోకి మనకి వాటర్ అనేది చేంజ్ అవుతుంది. సో మనకి మేజర్గా వాటర్ అనేది త్రీ ఫార్మ్స్లో ఉంటుంది. ఏంటవి? లిక్విడ్స్, సాలిడ్స్, లిక్విడ్స్ అండ్ గ్యాసియస్ స్టేట్. సో గ్యాసియస్ స్టేట్లోకి ఎలా వెళ్తుందంటే, అంటే ఈ వాటర్ అనేది బాయిలింగ్ చేయడం వల్ల. సో మనకి బాయిలింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి వాటర్ అనేది ఎవాపరేట్ అవుతుంది. మనకి టెంపరేచర్ని బేసిస్కి మనకి, సారీ, వాటర్కి టూ పాయింట్స్ ఉంటాయి. ఏముంటాయి? వాటర్కి టూ పాయింట్స్ ఉంటాయి. అవేంటంటే బీపీ, ఎంపీ. బీపీ అంటే బాయిలింగ్ పాయింట్, ఎంపీ అంటే మెల్టింగ్ పాయింట్. చూడండి, ఇక్కడ మనకి ఈ లిక్విడ్ స్టేట్లో ఉన్న వాటర్ని తీసుకుని బాయిలింగ్ చేసామంటే స్పెసిఫిక్ టెంపరేచర్ దగ్గర అది ఎలా మారుతుంది? దాని యొక్క నేచర్ లాస్ అవి ఏమవుతుంది? గ్యాసియస్ స్టేట్లోకి కన్వర్ట్ అవుతుంది. సో ఇదేంటంటే మనకి బీపీ. అర్థమవుతుంది? సో ఈ బాయిలింగ్ పాయింట్ యొక్క టెంపరేచర్ ఏంటంటే మనకి 100 డిగ్రీ సెల్సియస్. సో మనం వాటర్ కనుక తీసుకుని 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర టెంపరేచర్ దగ్గర మనం హీట్ చేస్తే ఈ లిక్విడ్ స్టేట్లో ఉన్న గ్యాసెస్ అనేవి ఏ స్టేట్లోకి వెళ్తుంది? సాలిడ్ స్టేట్లోకి. సారీ, ఈ లిక్విడ్ స్టేట్లో ఉన్న గ్యాసెస్ అనేది గ్యాసియస్ స్టేట్లోకి కన్వర్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఎంపీ, మెల్టింగ్ పాయింట్. సో మెల్టింగ్ పాయింట్ అనేది ఏంటంటే మనకి చూడండి, మనకి మెల్టింగ్ పాయింట్ వచ్చేసరికి మనకి ఈ ఐస్ ఏమవుతుంది? మెల్ట్ అయిపోతుంది. అర్థమవుతుందా? ఐస్ వచ్చేటానికి ఏమవుతుంది? మెల్ట్ అవుతుంది. సో మెల్టింగ్ పాయింట్ మనకి 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర మనకి మెల్టింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐస్ క్యూబ్ తీసుకుని ఐస్ క్యూబ్ మనం ఫ్రిడ్జ్లో పెట్టడం చూపి ఎలా ఉంటుంది? ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు మనకి మైనస్ డిగ్రీస్లో మనకి టెంపరేచర్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే మైనస్ డిగ్రీస్లో మనకి టెంపరేచర్ అనేది నోట్ అవుతుందో ఆ స్టేట్లో మనకి లిక్విడ్ స్టేట్లో ఉన్న ఈ వాటర్ అనేది సాలిడ్ స్టేట్లో ఉంటుంది. సో ఎప్పుడైతే మైనస్ డిగ్రీస్ నుంచి 0 డిగ్రీస్ అంటే +0 డిగ్రీ సెల్సియస్కి మనకి ఈ టెంపరేచర్ అనేది చేంజ్ అవుతుందో ఈ ఐస్ క్యూబ్స్ ఏమవుతాయంటే మెల్ట్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది, అంటే కరిగిపోవడం స్టార్ట్ చేస్తుంది. అర్థమవుతుందా? సో బాయిలింగ్ పాయింట్ వచ్చేసరికి మనం 100 డిగ్రీ సెల్సియస్ అంటే వాటర్ని 100 డిగ్రీ సెల్సియస్ దగ్గర టెంపరేచర్ దగ్గర కనుక మనం హీట్ చేస్తే దాని యొక్క నేచర్ అనేది చేంజ్ అవుతుంది. అంటే దాని యొక్క స్టేట్ అనేది లిక్విడ్ నుంచి గ్యాసియస్ స్టేట్కి కన్వర్ట్ అవుతుంది. అట్ ది సేమ్ టైం
ఈ సాలిడ్ స్టేట్ ని గనుక మనం లిక్విడ్ స్టేట్ లోకి కన్వర్ట్ చేయాలంటే అది ఎంత టెంపరేచర్ దగ్గర ఎక్స్పెక్ట్ చేయాలంటే మనం 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఈ టెంపరేచర్ గనుక మనం ఆ ఐస్ క్యూబ్స్ ని ఆ టెంపరేచర్ లో గనుక పాస్ చేస్తే ఏమవుతుందంటే మన మెల్టింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దిస్ ఇస్ మెల్టింగ్ పాయింట్ 0 డిగ్రీ సెల్సియస్, బాయిలింగ్ పాయింట్ వచ్చేకి 100 డిగ్రీ సెల్సియస్. ఓకే. సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి ఈ గ్యాసెస్ అనేవి గ్యాసెస్ స్టేట్స్ అనేవి ఎలా కన్వర్ట్ అవుతాయో ఒకసారి డిస్కస్ చేద్దాం. సో మనకి మేజర్ గా క్లౌడ్స్ లోకి ఈ వాటర్ అనేది ఎలా ఎలా ఏ ఫామ్ లో మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది గ్యాసెస్ ఫామ్ లో, అంటే ఎవాపరేషన్ జరిగిన తర్వాత ఏంటంటే క్లౌడ్స్ కింద ఫామ్ అవుతుంది. సో ఎప్పుడైతే క్లౌడ్స్ కింద ఫామ్ అవుతుందో క్లౌడ్స్ కింద ఫామ్ అయిన తర్వాత ఆ ఎయిర్ అనేది సరే ఆ క్లౌడ్స్ అనేవి కూల్ అవి ఆ కూల్ అవ్విన తర్వాత దాంట్లో ఉన్న గ్యాసెస్ స్టేట్ లో ఉన్న వాటర్ అనేది ఏమవుతుంది మెల్టింగ్ జరిగి మళ్ళీ లిక్విడ్స్ కింద కనబడేవి మనకి వాటర్ డ్రాప్స్ అనేవి వస్తాయి. సో మనకి వాటర్ సో ఈ వాటర్ కనుక మనం కూల్ చేస్తే వాటర్ కనుక సో మనకి వాటర్ ని త్రీ స్టేట్ అంటే ఇది వాటర్ అంటే మనకి ఏ స్టేట్ ఇది లిక్విడ్ స్టేట్. ఈ వాటర్ అది లిక్విడ్ స్టేట్. సో లిక్విడ్ స్టేట్ లో ఉన్న వాటర్ అయితే మనకి ఈ సాలిడ్ స్టేట్ లోకి అట్ ది సేమ్ టైం గ్యాసెస్ స్టేట్ లోకి కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి వాటర్ ని కనుక కూలింగ్ చేస్తే కూల్ చేస్తే అంటే ప్రీ మనకి ఈ రిఫ్రిజిరేటర్ లో కానీ వీటిలో కానీ మనం కూల్ చేసామంటే దీని యొక్క టెంపరేచర్ డిక్రీజ్ చేసామంటే ఇది ఎలా మారుతుందంటే ఐస్ కింద మారుతుంది. దిస్ వన్ ఈజ్ సాలిడ్. ఓకేనా? ఐస్ కింద కన్వర్ట్ అవుతుంది. దిస్ వన్ ఈజ్ సాలిడ్. ఇదే వాటర్ ని మనం బాయిలింగ్ చేసామంటే బాయిల్ చేసామంటే ఏమవుతుందంటే మనకి గ్యాస్ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకేనా? సో ఎవాపరేట్ అవుతుంది, ఎవాపరేషన్ జరుగుతుంది. సో ఎవాపరేషన్ జరిగి మనకి గ్యాస్ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకేనా? సో మనకి ఇక్కడ ఈ త్రీ ఫార్మ్స్ లో మనకి వాటర్ అవైలబిలిటీ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి ఎవాపరేషన్. సో మనకి చూడండి ఈ సీజన్ అంతా మనకి రైనీ సీజన్, వర్షాకాలం. ఓకేనా? సో జనరల్గా వర్షం కోసం మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ వాటర్ అనేది వాటర్ డ్రాప్స్ అంటే వర్షపు చినుకులు అనేవి ఎలా ఉంటాయి రౌండ్గా ఉంటాయి, కానీ ఒరిజినల్గా వర్షపు చినుకులు అనేవి రౌండ్గా ఉండవు. సర్ఫేస్ టెన్షన్ వల్ల దాని యొక్క షేప్ అనేది అలా కనబడుతుంది, కానీ ఒరిజినల్గా అయితే వాటర్ సారీ రైన్ డ్రాప్స్ అనేవి లేదంటే ఈ వర్షం పడినప్పుడు వచ్చే ఈ వాటర్ అనేది రౌండ్ షేప్లో ఉంది. ఓకేనా? సో మనకి ఈ వర్షప్ ఈ రైన్ వచ్చే అదే రైన్స్లో వచ్చే వాటర్ అనేది షేప్ అనేది డిఫరెంట్ ఫార్మ్స్లో ఉంటుంది, డిఫరెంట్ టైప్. అది మనకి 0 పాయింట్ 0.02 0 ఇంచ్ టు 0.04 ఇంచెస్ వరకు ఉంటుంది. అర్థమందా? సో అక్కడ దాని యొక్క రేంజ్ అనేది 0.02 ఇంచెస్ టు 0.04 ఇంచెస్ వరకు డ్రాప్లెట్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి ఎవాపరేషన్. ఓకేనా? నెక్స్ట్ వన్ ఈజ్ ఎవాపరేషన్. చూడండి మనకి ఈ క్లాత్స్ వాషింగ్ చేసిన తర్వాత డ్రై అవుతాయి కదా. సో ఏం చేస్తారంటే మన మదర్ కానీ లేదంటే ఎవరైనా ఏం చేస్తారు పట్టుకెళ్ళి సన్కి ఎక్స్పోజ్ అయ్యేలాగ మనకి ఆరబెడతారు. సో ఇలా ఆరబెట్టినప్పుడు దాంట్లో ఉన్న వాటర్ అనేది ఏమవుతుంది ఆ తడిగా అంటే వెట్గా ఉన్న ఆ క్లాత్స్ అనేవి డ్రైగా ఎలా కన్వర్ట్ అవుతుంది, ఈ రేసిన్ ఏంటి అలా కన్వర్ట్ అవడానికి రేసిన్ ఏంటి అని అంటే ఎవాపరేషన్. సో ఎవాపరేషన్ అనే ఒక మెథడ్ అనేది ఇక్కడ యూజ్ అవుతుంది. వాట్ ఈజ్ ఎవాపరేషన్? ఎవాపరేషన్ మీన్స్ లిక్విడ్ స్టేట్ వాటర్ కన్వర్టెడ్ ఇన్ టు గ్యాస్ స్టేట్. ఓకేనా? ఎవాపరేషన్ మీన్స్ లిక్విడ్ స్టేట్లో ఉన్న వాటర్ అనేది
గ్యాసెస్ స్టేట్ లోకి మనకి కన్వర్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్ ఏమంటారంటే ఎవాపరేషన్ అంటారు. అర్థమవుతుంది? కన్వర్షన్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ లిక్విడ్ స్టేట్ టు గ్యాసియస్ స్టేట్ బై ది ప్రాసెస్ ఆఫ్ బాయిలింగ్. సో ఇక్కడ మనకి బాయిలింగ్ అనేది హీట్ అనేది చేయాలి. సో ఎప్పుడైతే మనం బాయిలింగ్ చేస్తామో వాటర్ యొక్క స్టేట్ అనేది ఏమవుతుందంటే లిక్విడ్ స్టేట్ ఏంటి గ్యాసియస్ స్టేట్ కి మనకి వాటర్ యొక్క కన్వర్షన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఎవాపరేషన్ అనేది చేయాలంటే మనకి మోస్ట్గా మన కిచెన్స్లో ఈ క్లౌడ్స్ అనేవి ఎక్కువగా ఫామ్ అవుతాయి. సో ఇలా ఫామ్ అవడానికి రీజన్ ఏంటంటే మనకి వాటర్ తీసుకుని ఒక బౌల్లో కనుక మనం వాటర్ తీసుకుని ఈ వాటర్ని కనుక మనకి హీట్ చేసామంటే సో దీన్ని కనుక హీట్ చేసామంటే ఈ వాటర్ అనేది ఏమవుతుందంటే వేపర్ స్టేట్లోకి కన్వర్ట్ అవుతుంది. వేపర్స్ అర్థమవుతుంది. సో వేపర్ స్టేట్లోకి వాటర్ అనేది కన్వర్ట్ అవుతుంది. సో ఈ వేపర్స్ అంటే ఏంటంటే మనకి పొగ అంటారు కదా, ఈ స్మోక్ టైప్లో వస్తుంది వేపర్స్. సో ఈ వేపర్సే మనకి గ్యాసెస్ ఫామ్ ఆఫ్ వాటర్. గ్యాసెస్ ఫామ్ ఆఫ్ వాటర్ అద్భుతంగా. సో ఎప్పుడైతే మనకి అంటే ఇక్కడ ఎవాపరేషన్ జరగడానికి టెంపరేచర్ ఎంత ఉండాలి? 100 డిగ్రీ సెల్సియస్ వరకు మనకి టెంపరేచర్ అనేది రైజ్ అవుతుంది. సో ఇది మనం బాయిలింగ్ చేసినప్పుడు దీని యొక్క ఈ సాలిడ్ స్టేట్లో ఉన్న వాటర్ అనేది ఎలా మారుతుందంటే ఈ వేపర్స్ కింద మారుతుంది. ఈ సాలిడ్స్ నుంచి వేపర్స్గా కన్వర్ట్ అయ్యే ప్రాసెస్ మనకి ఎవాపరేషన్. సో ఈ ఎవాపరేషన్ ప్రాసెస్ మనకి క్లౌడ్స్ని ఫామ్ చేస్తుంది. సో మనకి క్లౌడ్స్ అనేవి ఫామ్ అవడానికి రీజన్ ఏంటంటే ఎవాపరేషన్ ప్రాసెస్. సో మనకి సీలో ఉన్నా లేదా ఓషన్స్లో ఉన్నా ఈ రివర్స్లో ఉన్న వాటర్ అనేది ఎవాపరేట్ అవుతుంది. సో ఎవాపరేట్ అయిన తర్వాత మనకి ఎవాపరేట్ అయిన వాటర్ అనేది అడిగి వెళ్తుంది పైన ఉన్న అట్మాస్ఫియర్లోకి వస్తుంది. అట్మాస్ఫియర్లోకి వెళ్ళిన తర్వాత ఈ వాటర్ అనేది ఏమవుతుందంటే గ్యాసెస్ నుంచి ఒక క్లౌడ్స్ కింద ఫామ్ అవుతుంది. ఈ క్లౌడ్స్ అనేవి మెల్ట్ అయినప్పుడు ఆ క్లౌడ్స్లో ఉన్న ఈ వేపర్స్ అనేవి కూల్ అవి ఎలా మారుతుందంటే మనకి లిక్విడ్స్ కింద మనకి వాటర్ డ్రాప్లెట్స్ అనేవి ఫాలో అవుతాయి. ఓకేనా? సో ఇది మనకి రైన్స్ అనేవి ఫామ్ అవడానికి రీజన్. సో ఇక్కడ మనకి వెట్ క్లౌడ్స్ అనేవి డ్రై అవ్వడానికి కూడా రీజన్ ఏంటంటే ఎవాపరేషన్. సో దాంట్లో ఉన్న ఈ వాటర్ అనేది ఏమవుతుందంటే ఎవాపరేట్ అవుతుంది. ఎప్పుడైతే సన్లైట్ అనేది దాని మీద ఎక్స్పోజ్ అయిందో ఈ సన్లైట్ యొక్క టెంపరేచర్ అనేది ఏమవుతుందంటే ఆ వాటర్ని ఏం చేస్తుందంటే ఎవాపరేట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఆ వెట్ గ్లాస్లో ఉన్న వాటర్ అనేది ఎవాపరేట్ అయిందో అప్పుడు ఏమవుతుంది ఈ వెట్ అనేది కాస్త డ్రై స్టేట్లోకి మారుతుంది. ఓకేనా? ఎలా మారుతుంది? డ్రై స్టేట్లోకి మారుతుంది. ఇలా ఈ ప్రాసెస్ మనకి ఈ క్లౌడ్స్ ఫార్మేషన్లో కూడా మనకి యూజ్ అవుతుంది. ఓకేనా? సో క్లౌడ్స్ ఫార్మేషన్ అనే క్లౌడ్స్ అనేవి ఫామ్ అవడానికి మెయిన్ ప్రాసెస్ ఏంటి? ఎవాపరేషన్. ఓకేనా? సో ఎవాపరేషన్ జరగడం వల్ల మనకి ఈ క్లౌడ్స్ అనేవి ఫామ్ అవుతుంది. మనకి క్లౌడ్స్ నుంచి వచ్చే వర్షం వాటర్ డ్రాప్లెట్స్ అనేవి ఆ వర్షపు చినుకుల యొక్క స్పీడ్ ఎంత ఉంటుందంటే 7 to 18 miles ఉంటుంది. ఓకేనా? 7 to 18 miles స్పీడ్. సో 1 mile ఈజ్ ఈక్వల్ టు 1.6 kilometers. 1 mile అంటే మనకి ఎంత? 1.6 kilometers. సో మనకి 7 to 18 miles స్పీడ్తో మనకి ఈ డ్రాప్స్ అనేవి పడతాయి. ఓకేనా? సో మనకి వర్షం పడినప్పుడు ఏం చేస్తారంటే అందరూ కూడా ఏం యూజ్ చేస్తాం? అంబ్రిల్లా అనేది యూజ్ చేస్తాం. సో ఈ అంబ్రిల్లాని యూజ్ చేయడం అనేది మనకి ఇది మన కల్చర్ కాదు, ఈజిప్ట్ కల్చర్. సో ఈజిప్ట్లో ఏం చేస్తారంటే అక్కడ టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ టెంపరేచర్ని ఆ సన్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఈ షాడోని ఫామ్ చేసుకోవడానికి అంబ్రిల్ అనేది ఎక్కువగా యూజ్ చేసేవారు. సో దాన్నే మనకి ఈ రైన్ వచ్చినప్పుడు ఈ వాటర్ డ్రాప్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది. సో మనకి హోంవర్క్ ఏంటంటే
వాటర్ సైంటిస్ట్. సో వాటర్ సైకిల్ ఎలా వేస్తారంటే మనకి ఇక్కడ ఒక లేక్ ఒకటి వేయండి. సో ఇదంతా మనకి వాటర్. ఓకేనా? సీ వాటర్ నుంచి మనకి ఎవాపరేషన్ జరిగి క్లౌడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇవేంటి క్లౌడ్స్? ఇక్కడ ఏం ప్రాసెస్ జరుగుతుంది? ఎవాపరేషన్. సో ఈ క్లౌడ్స్ నుంచి మనకి ఏమొస్తాయంటే మళ్ళీ రైన్ అనేది వస్తుంది, వర్షం వస్తుంది. సో వర్షం వచ్చినప్పుడు ఇదేమవుతుంది? మెల్ట్ అవుతుంది. మెల్టింగ్ చేసినప్పుడు మనకి ఈ క్లౌడ్స్ నుంచి రైన్ వస్తుంది. సో దీని మీద మనకు ఒక నీట్గా పిక్చర్ ఒకటి రాచండి. ఒక లేక్ వేయండి, క్లౌడ్స్ వేయండి, ఇక్కడ ఎవాపరేషన్ రండి, ఇక్కడ మెల్టింగ్ రండి. సో మెల్టింగ్ నుంచి మనకి ఇక్కడ రైన్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి వాటర్ సోర్సెస్, వాటర్ రిసోర్సెస్ ఏంటి? మనకి వాటర్ అనేది ఎలా అవైలబిలిటీ అంటే మనకి ఎక్కడెక్కడ వాటర్ అవైలబిలిటీ ఉంది, దేని నుంచి మనకు వాటర్ అవైలబిలిటీ అనేది వస్తుంది, ఈ వాటర్ రిసోర్సెస్ గురించి కూడా ఒక నోట్ రాయండి. ఓకేనా?